हेलो फ्रेंड्स, वेलकम बैक टू शशि वंटशाला। वीडियो लो रेंडु रकाल रोटी पच्चलनैते चूपिंचबोतुन्नानंडि। इवि अन्नंलोकैना टिफिन्स लोकैना चाला टेस्टीगा उंटायि। ओकटि टमाटा रोटी पच्चडि, अलागे रेंडवदि दोसकाय रोटी पच्चडि। ई रोटी पच्चलु वेडिवेडि अन्नंलो कोंचेम नेय्यि वेसुकोनि तिन्नारंटे टेस्ट अयिते चाला बागुंटुंदंडि। ముందుగా దోసకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి। ముందుగా దీనికోసం ఒక 1/2 కేజీ దోసకాయల్ని ఇలా ముక్కల్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి। తర్వాత స్టవ్ పైన ఒక pan పెట్టుకొని అందులో మన కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకొని ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ జీలకర్రని వేసి ఈ పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 2 సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని వేసి మూత పెట్టి ఈ టమాటా ముక్కలు సాఫ్ట్ గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి। ఇలా టమాటా ముక్కలు సాఫ్ట్ గా మగ్గిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టి పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి। ఈ దోసకాయ పచ్చడిని రోట్లో కాకుండా మిక్సీ జార్ లో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే, ఇలా మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిర్చి అలాగే 2 టేబుల్ స్పూన్స్ వేయించి పెట్టుకున్న పల్లీలు, ఉప్పు, ఒక 10 15 వెల్లిపాయలని మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి। ఆ కారంలో మనము ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకొని కారమంతా బాగా కలిసే విధంగా కలుపుకుంటే సరిపోతుంది। ఒకవేళ ఈ దోసకాయ ముక్కలు మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది దోసకాయ పచ్చడి అసలు బాగుండదండి। అలా వేసుకున్న తర్వాత దోసకాయ పచ్చడికి తాళింపు పెట్టుకుంటే సరిపోతుంది। నెక్స్ట్ మనము రోట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని ఈ పల్లీలు బాగా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి। ఇలా మెత్తగా దంచిన పల్లీల పొడిని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిర్చిని వేసి ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఈ పచ్చిమిర్చి బాగా మెత్తని పేస్ట్ అయ్యేంత వరకు దంచుకోవాలి। ఇలా పచ్చిమిర్చి అంతా ఇలా మెత్తని పేస్ట్ అయ్యేంత వరకు బాగా దంచుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్ట్ ని తీసి పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ ఇందులో వెల్లిపాయలను కూడా వేసుకొని ఈ వెల్లిపాయలు బాగా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి। ఇలా వెల్లిపాయలు కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు దంచుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా దంచి పెట్టుకున్న పల్లీల పొడిని యాడ్ చేసి అలాగే పచ్చిమిర్చి పేస్ట్ ని కూడా వేసుకొని ఇవన్నీ పూర్తిగా కలిసేంత వరకు ఒక 2 నిమిషాల పాటు దంచుకోవాలి। ఇలా ఇవన్నీ పూర్తిగా బాగా కలిసిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి। ఇలా దోసకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఈ దోసకాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు దంచుకోకూడదండి। ఈ దోసకాయ ముక్కలకి జస్ట్ ఈ పచ్చిమిర్చి కారం అంతా బాగా పట్టే విధంగా మెల్లగా దంచుకుంటే సరిపోతుంది। ఇది ఒకవేళ బాగా మెత్తగా దంచుకున్నామంటే మనకి దోసకాయ పచ్చడి టేస్ట్ అనేది అంత బాగుండదండి। ఇలా కారం అంతా పూర్తిగా పట్టే విధంగా మెల్లగా దంచుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఇలా వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల మనకి అన్నంలో కలుపుకునేటప్పుడు చాలా బాగుంటుందండి, లేదంటే మనకి దోసకాయ పచ్చడి గట్టిగా అవుతుంది। ఇలా దంచుకున్న దోసకాయ పచ్చడిని అంతా కూడా ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇలా తయారు చేసుకున్న దోసకాయ పచ్చడిలోకి ఇప్పుడు మనము పోపుని ప్రిపేర్ చేసుకుందాం। ఇప్పుడు స్టవ్ పైన ఒక pan పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు వేసి జస్ట్ అలా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది। ఇందులోకి మనం ముందుగా దంచుకొని పెట్టుకున్న దోసకాయ పచ్చడిని వేసుకోవాలి। ఇలా దోసకాయ పచ్చడి అంతా వేసి ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। మరీ ఎక్కువగా మనము ఈ దోసకాయ పచ్చడిని ఉడికించుకున్నామంటే దోసకాయ ముక్కలన్నీ కూడా మెత్తపడి దోసకాయ పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుందండి। ఇలా ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే అండి। ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది। నెక్స్ట్ టమాటో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి। ఇక టమాటా పచ్చడి నేను రోట్లో కాకుండా కొంచెం తొందరగా అయిపోవాలని మిక్సీలో ప్రిపేర్ చేశానండి। మీరు మాత్రం రోట్లో తయారు చేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది। మరి ఈ టమాటా పచ్చడి తయారీ కోసం ముందుగా స్టవ్ పైన ఒక pan పెట్టుకొని అందులో మన కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి। ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి।
ఇలా ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి అనేది ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అన్నిటినీ ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఒక పావు కేజీ టమాటాలని ఇలా కొంచెం పెద్ద ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలకు కూడా 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటాలని ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలను మగ్గించుకోవాలి. ఇలా టమాటాలు సగం వరకు మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలని టమాటాలు సగం మగ్గిన తర్వాత వేసుకోవటం వల్ల టమాటాలు ఉడికేటప్పుడు అందులో ఉన్న పులుపు అనేది పచ్చిమిర్చికి పడుతుందండి. ఆ విధంగా టమాటా పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొద్దిగా చింతపండు కూడా వేసుకొని టమాటా ముక్కలన్నీ పూర్తిగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడ టమాటాలున్న వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోకముందే ఈ స్టేజ్లో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా టమాటాలన్నీ సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం పైన వేసుకున్న పచ్చిమిర్చి చింతపండుని మనం వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అంతా ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చిమిర్చి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో 10-15 పొట్టు తీసిన వెల్లుల్లిని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం క్రష్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే టమాటాలు మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు ఉండేలాగా ఈ టమాటాలను కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ అంతా కూడా మనం ముందుగా టమాటాలు ఉడికించుకొని పెట్టుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 పావు కప్పు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కొంచెం పెద్దగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా అన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నిటిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చళ్ళలోకి వేసుకోవాలి. ఇలా టమాటా పచ్చళ్ళలో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ టమాటా పచ్చడిని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకే కాదు, ఇది దోశల్లో కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, ఇలా సింపుల్గా టేస్టీగా టమాటో పచ్చడి అలాగే దోసకాయ పచ్చడిని తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.